ప్రసజ్ఞుడైన ప్రేక్షక దేవుళ్లకు శ్రీ సత్యసాయి కళా నికేతన్ తరఫున స్వాగతం. స్వాగతం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ సంస్థ వారికి, ముఖ్యంగా పూజ్యులు, కళా పోషకులు, పెద్దలు శ్రీ సిఎస్ఎన్ రాజు గారికి, అలాగే ఈ కార్యక్రమాలకు ఇంతకుముందే చెప్పినట్లుగా పని రాక్షసుడిగా పిలువబడేటువంటి మా ఆత్మీయులు శ్రీ రాంబాబు గారికి, ఇంకా వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, యోగి వేమన, ఈ వేమన నాటకాన్ని ఇంతకు మునిపే ప్రతి పద్య నాటకాన్ని కూడా ఒక సినిమా క్వాలిటీతో రూపొందించాలి, సీడీలు కాననేటువంటి సంకల్పంతో శ్రీకృష్ణ రాయబారం చేయటం జరిగింది, శ్రీనాథుడు చేయటం జరిగింది. అలాగే ఈ వేమన పద్యాలని బ్రౌన్ ద్వారా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, దుబే గారు ట్రాన్స్లేట్ చేశారు. యునెస్కోలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భాషలకు కావాలంటే ఆ భాషలకి మన వేమన పద్యాలని ట్రాన్స్లేట్ చేసి అందించేటువంటి యొక్క ప్రయత్నం కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరుగుతుందని చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ఉన్నాను. చిన్న చిన్న పదాలతో ఎంతో నీతిని సంఘానికి అందించినటువంటి సంఘ సంస్కర్త వేమన. అటువంటి వేమన పద్యం చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వేమనని ఒక సీరియల్గా రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఒక 5 పాటలను రికార్డ్ చేయటం జరిగింది. 5 పాటలు శ్రీకృష్ణ, నిత్య సంతోషిణి, ప్రణవి, కౌశల్య, గుమ్మడి గోపాలకృష్ణ, మీ విశాఖపట్నం వాసి రామ్కి ఈ గాయకులతో పాడించడం జరిగింది. రచన శ్రీ సుద్దాల అశోక్ తేజ గారితో చేయించడం జరిగింది. సంగీతం ఒక సినిమా దర్శకుడు యశో కృష్ణ చేశారు. అది ఆడియో 52 పద్యాలు, 5 పాటలు, దాదాపుగా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సీరియల్ కోసమని ఒక పెద్ద ప్రాజెక్టుగా ఈ సంగీతాన్ని చేయటం జరిగింది. దానికి మాకు సహకారాన్ని అందించారు శ్రీ నవయోగరావు గారు, డాక్టర్ కృష్ణయ్య గారు, శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు హైదరాబాద్ నుంచి, ముగ్గురికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పాటలను ఇంతవరకు రిలీజ్ చేయలేదు, ఈ రోజున నాకు ఎందుకో అనిపించింది, మా రాజుగారిని చూస్తే ఆయన చల్లని చెయ్యి ఎంతో మంచిది అని అనిపించింది నా మనసుకి. తొలి పాటగా ఈ రోజున ఈ కళాభారతి విశాఖ అండ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఈ రంగస్థలం మీద టైటిల్ సాంగ్ని ఈ నాటకానికి తొలిసారిగా ఇక్కడ విశాఖపట్నంలో మనదైన ఆత్మీయుల మధ్య రిలీజ్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, అది కూడా నాటకంలో ఒక భాగంగానే ఉంటుంది. తొలి పాట రాజుగారు రిలీజ్ చేస్తారు మరికొద్ది క్షణాల్లో. దీనికి ముందు మా రామకృష్ణ శాస్త్రి గారు మన తెలుగు పద్య నాటకం యొక్క ఈ వేమన గురించి తన యొక్క ఇంగ్లీష్లో తన యొక్క సినాప్సిస్ని మీకు అందిస్తారు. ఆ తర్వాత మీకు రాజుగారు పాటను రిలీజ్ చేస్తారు, అక్కడి నుంచి నాటకం మొదలవుతుందని. మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మాకు ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. శ్రీ సత్యసాయి కళానికేతన్ హైదరాబాద్ ప్రజెంట్స్ యోగి వేమన పద్య నాటకం. హిస్టరీ ఈజ్ ఎన్ అన్ఎండింగ్ సోషల్ డ్రామా ఇన్ ఎ సీరియల్. ఇట్ ఈస్ బట్ నేచురల్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ టు క్రియేట్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అరౌండ్ ది ఇల్లస్ట్రియస్ అండ్ హిస్టారికల్ పర్సన్స్. ఇట్ ఆల్సో సో హ్యాపెండ్ ఇన్ ది కేస్ ఆఫ్ వేమన ఆల్సో. టు ది లైఫ్ అండ్ హిస్టరీ ఆఫ్ వేమన, శృంగార రసం was further added and highlighted. Atheism and frankness are the characteristics that are attributed to his personality. 1650 and 1725 period was believed to be his birth and death in Kondaveeti Seema. However, an attempt was made honestly in this play to confine to the history of Vemana, which was acknowledged to be true by many an authority on his life. Vemana was a social reformer, a truth seeker, a champion of
revolution on the social system, a philosopher, a humanist, a staunch supporter of universal brotherhood, a world poet, and ultimately a yogi. His literary contribution has impressed the generations not only on their behaviors, but also in turning their mindsets towards the common good of millions of people. The same impressions about him are being depicted in this play, Yogi Vemana. Yogi Vemana, a world poet. Thank you. This is the brief synopsis of about Yogi Vemana. Ippudu mana sampradayam ganapati prarthana tarvata aa ganapati prarthanaku velle mundu gaurayanilu poojalu raju garu naku rendu matalu cheppalasindiga korutunnanu. కూడా నాటకం చూసిన తర్వాత ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మా ప్రార్థన ముగించిన తర్వాత వెంటనే మీకు యోగి వేమన అది దాన్ని ప్రారంభ పాటగా మీకు రిలీజ్ చేయబడుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మా గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ఏకదం తముపాస్మహే. గౌరవనీయులు శ్రీ రాజుగారు సువర్ణహస్తాల మీదుగా మా యోగి వేమన తొలి పాట రిలీజ్ చేయబడుతోంది. అంత ఇష్టం
ఇష్టమెందుకో విశ్వదాట వెలది వంశజైనందుకో అభిరాముని పైన నీకు అంత తీపి ఎందుకో సృష్టిలోన స్నేహమే తీయనిదని తెలిపేందుకో చల్లగా ఉంటుందని ఉప్పు కర్పూర మల్లి మనుషులలో రకాలని సజ్జనులు పలికి భాష చల్లగా ఉంటుందని ఉప్పు కర్పూర మల్లి మనుషులలో రకాలని తేలికైన తెలుగు పదులు వాడిన తొలి ప్రజాకవి తిండే పెట్టని ఫలమేమని ముహూర్తాలు నిజమైతే ముండమో తురెందుకని తొట్ట తులుత తొడ చరచిన మొట్టమొదటి విప్లవ కవి వేమనా 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 చంపదగిన శత్రువుకు మేలు చేయమన్న పరమహంస కవి మనిషికి సత్యానికి పై తొడుగులు ఎందుకన్న ఆది దిగంబర కవి ఊరి వారు అందరూ ఒక చోట భోంచేయమన్న సమాజ సంస్కార కవి మానవులందరిది రక్త మాంసం ఒకటే శాంతి ప్రేమ కవి వేమనా 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 చరిత్ర ధారావాహికం ఓ చిరస్మరణీయమైన చారిత్రక పురుషుని చుట్టూ అనేక పిట్టకథలు కట్టుకథలు పుట్టుకురావటం సహజం. వేమన విషయంలోనూ అదే జరిగింది. వేమన జీవన విధానానికి శృంగారాన్ని బంగారాన్ని అద్దారు. నాస్తికత్వాన్ని నిర్భయత్వాన్ని రంగరించారు. వేమన పేరుతో మరికొందరున్నారని తేల్చారు. యోగి వేమన క్రీస్తు శకం 1650 1725 మధ్యకాలంలో జీవించినట్లుగా నిర్ధారించారు. వేమన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రజాబాహుళ్యంలో ఉన్న కథని ఇతివృత్తంగా తీసుకుని సంఘ సంస్కర్తగా సత్యాన్వేషిగా విప్లవోద్యమ వేగుచుక్కగా తాత్వికునిగా మానవతామూర్తిగా వసుదైక కుటుంబాభిలాషిగా విశ్వకవిగా విప్లవ యోగిగా వేమన సమాజం పైన సాహిత్యం పైన వేసిన బలమైన ముద్రను మీ మనస్సుల్లో ఆవిష్కరించే ప్రయత్నమే ఈ నాటకం.
యోగి వేమన, యోగి వేమన. సర్వ ఉపనిషత్తుల సారం ఒక్కటి, తన్ను తాను తెలుసుకోవడం. మనుషులందరూ ఒకటే అని తెలిసిన రకరకాలుగా కులాలని మతాలని ఒకళ్ళనొకళ్ళు రాగద్వేషాలతో హింసించుకోవడం చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. మర్మ మెరుగలేక మతముల కల్పించి మర్మ మెరుగలేక మతముల కల్పించి ఉర్విజనులు దుఃఖమందు చుంద్రు గాజుటి కుక్క కళవళపడు రీతి విశ్వ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని ఎక్కడెక్కడకో పరుగులెడతారే. దేవుడనగా వేరే దేశమందున్నాడే, దేవితోడ ఎప్పుడు దేహమంది వాహనములనెక్కి వడి తోలుతున్నాడు విశ్వదాభిరామ వినురవేమ. కొండను ఏ ప్రక్క నుండి ఎక్కినా శిఖరం చేరగానే కనపడే దృశ్యం ఒక్కటే. అలాగే స్వానుభవంతో సత్యాన్వేషులు కనుగొనే సత్యం ఒక్కటే. అయినా వ్యక్తిని బట్టి భాష మారుతుంది. పశులవన్నీ వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒక్కటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, విశ్వనాభిరామ వినురవేమ. ఒక్కడే అయిన భగవంతుణ్ణి భక్తులు అనేక విధాలుగా అనేక రూపాలతో అనేక ఆచారాలతో పూజిస్తూ ఉన్నారు. కానీ ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండ శుద్ధి లేని చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా.
అలాగే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. మనస్సును శుభ్రపరచుకోవాలి, దేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలా చేసినప్పుడు ఎదుటివారిలో మనకు ఎలాంటి తప్పు కనిపించదు. తప్పులెన్నవారు తండోపతండములు ఉర్విజనులకెల్లనుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. ఆశ ఆశ అత్యాశగా మారితే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆశ లక్షణం ఏమిటంటే దాని ధ్యాస అంతా కనపడని సుఖాల మీదే. భూమి నాది అన్న భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు. కథను భీతు చూచి కాలుడు నవ్వురా విశ్వదాభిరామ వినురవే మా. నీవు సంపాదించిన భూమే, నీవు సంపాదించిన డబ్బే, కానీ మరణ సమయంలో దానికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అసలు నువ్వెక్కడికి పోతున్నావో నీకే తెలియదు. నీవు సంపాదించినదంతా ఎవరి పాలవుతుందో అంతకన్నా తెలియదు. కనుక బ్రతికి ఉన్నప్పుడే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తే కీర్తి పుణ్యలోకాలు దక్కుతాయి కదా. పెక్కునోళ్ళు కొట్టి పేదల వధించి దొక్క కొరకు ఊళ్ళు దొంగిలించి ఎక్కడికరిగిన యనశియముడు చంపు విశ్వదాభిరామ వినురవేమా. బుద్ధిహీనుడు ఎంత గొప్ప అధికారైనా అతడి అల్పత్వాన్ని పోగొట్టుకోకుండా ఉంటాడా? అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు
చెప్పు తినడి కుక్క జరకు పెరుగునా విశ్వరామ నిను ఒకవేళ మంచివాళ్ళు ఉన్నా వాళ్ళను మంచిగా వండనిస్తారా? వేరు పురుగు చేరి వృక్షంబు చరతులు చీడ పురుగు చేరి చెట్టు చరచు కుత్సితుండు చేరి గుణవంతు చరచురా విశ్వదాభిరామ ఇలాగే ఈ లోకంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వారందరికీ ఎలాంటి శిక్ష విధించాలి? సంపదగిన ఎట్టి శత్రువు సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కలేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. ఏదో వినపడుతూ ఉంటుంది కానీ మన మనసులకు రానియదు, అడ్డుపడుతూ ఉంటాయి. భగవంతుడు రాదు పెద్దలు ఏవేమో చెప్తూ ఉంటారు. చెప్పు లోని రాయి చెవిలో పిట్వరనీక కంటిలోని నలుసు కంటిలోని నలుసు కాలే ముల్లే ఇంటిలోని పారు ఇంటింత కాదయా విశ్వదాభిరామ వినురవేమా. గోపురములు కుంభములను
రాసులుగా పోసి దాంట్లో రక్తాన్ని ఇతర రంగుల్ని కలిపి వృధా చేస్తారు. ఆకలైన జీవికి ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్న పుణ్యలోకమునకు పోవునతడు అన్నదానమునకు అధిక తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు వారిని నిరాదరిస్తే మహాపాతకం కలుగుతుంది. తల్లి తన శరీరంలో శరీరంగా ప్రాణంలో ప్రాణంగా నవమాసాలు మోసి నేను కని పెంచింది, అలాగే నీ తండ్రి నీ జన్మ తారకుడు, రక్షకుడు, పోషకుడు. అటువంటి వారిని బ్రతికి ఉన్నంత వరకు నిరాదరించటం పాతకం. జీవి పోక ముందే జీవ వస్తువులు జీవి నిలుపవలయు జీవనముగా జీవి తొలగు వెనుక జీవ వస్తువులే
దాక బ్రతికి ఉన్నంత వరకు నిరాదరించి వారి పేరు మీద ఇంత పిండం కాకులకు వేస్తే రుణం తీరిపోతుందా? పిండములను చేసి పితరుల తల పోసి కాకులకు పెట్టు గాడిదెలారా, వెంట చిలడి కాకి పితరుడెట్లాయరా, విశ్వనాభిరామ వినురవేమ. ఈ గాడిదలు బ్రతికి ఉన్నంత వరకు తల్లిదండ్రుల బరువు బాధ్యతలు మోయని గాడిదలు, ఇప్పుడు మూఢనమ్మకాల బరువును మోస్తున్న గాడిద. క్రీస్తు శకం 1687 సంవత్సరంలో గోల్కొండను కుతుబ్ షాహీల నుండి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు ఆక్రమించుకున్నాడు. విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైన కడప జిల్లా గండికోట, సిద్ధవటం అనే రెండు సీమలుగా నవాబుల పాలనలో ఉండేది. చక్రవర్తి ఔరంగజేబు పాలన ప్రారంభమయ్యాక మీరు జుమ్లా గండికోటలో చక్రవర్తి ప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఇప్పుడు కొండవీటి ప్రాంతంలో అడుగుపెట్టాడు మీర్ జుమ్లా. అరే ఓ, ఎక్కడికి వచ్చినాం? దేఖో సర్కార్, ఇది కొండవీటి దుర్గం. అచ్చా, మీరు ఉత్సాహంతో చూస్తాం చూస్తామన్న కొండవీటికే వచ్చాం సర్కార్. హరే, ఈ కొండవీటి కవులు చెప్పిన కవితల్ని మా దుబాసులు చెప్తే విన్నాం. ఈ కొండవీటికి ఎప్పుడు వస్తామా ఎప్పుడు వస్తామా అని కలలు గన్యాం, ఇప్పుడు వచ్చినాం. ఆ కవులు రాజులు లేకపోయినా వారు చెప్పిన కవితలు మా చెవులకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కృష్ణదేవరాయన్, అష్టది గజాల్, అష్టదిక్కుల్లో కలిసిపోయిన వారు చెప్పిన కవితాగానాలు మా చెవులకు వాయులీనల్లా సోకుతూనే ఉన్నాయి. హే రాయలు వెళ్ళిన సీమ, రతనాల సీమ, ఈ మీర్ జుమ్లా సలాం చేస్తున్నాడు. అస్సలాం, అస్సలాం, అస్సలాం. ఇప్పటికి మీరు 10 సార్లు కింద పడి మొక్కారు సర్కార్. మొక్కినాం. అయితే కనిపించిన అడవులకు నేలకు గాలికి మీరు ఇలా పడి పడి దండాలు పెడుతుంటే ప్రజలు మిమ్మల్ని ఫికర్ చేయరు సర్కార్? అయినా భయం లేకపోతే మీ మాటలు ఎవడు వింటారు సర్కార్? అసలు విజయనగర సామ్రాజ్యం ఎందుకు ఓడిపోయిందో మీకు తెలుసా సర్కార్? సర్కార్, కళాపోషణ అంటూ రాజులంతా ఆటలాడుతూ పాటలు పాడుతూ ప్రజలతో కలిసిపోయారు. కవులకు కళాకారులకు మీలాగే పడి పడి దండాలు పెట్టేవారు. దీంతో ప్రజలకు రాజులంటే భయం పోయింది. రాజు పట్ల ప్రజలకే భయం లేనప్పుడు ఆ శత్రువులు ఏం భయపడతారు సర్కార్? అందుకే సర్కార్, మీరెవ్వరికీ దండం పెట్టకండి. అందరూ మీకు దండం పెట్టేటట్లు మేం చేస్తాం. ప్రజలందరూ మీకు భయపడేటట్లు, మీ ముందు తలలు వంచేటట్లు మేం చేస్తాం సర్కార్. అచ్చా, మేము తలలు వంచకపోతే ప్రజలు వంచుతారు? జీ సర్కార్, అది మా దేశం నీతి. మా దేశ ప్రజలు నిలబడితే కలబడతారు, కలబడితే నిలబడతారు సర్కార్. మా ప్రజలు నిలబడితేనేమో కలబడతారు, కలబడితే అని నిలబడతారు సర్కార్. అప్సమజోగయా, ప్రజలంతా నిలబడితే కలబడతారు, కలబడితే నిలబడతారు. బాగచ్చా, బాగచ్చా. జీ సర్కార్. యోగి వెలసే లోకమున. ఓయ్ ఆరాయ్, దేఖేంగే
వేమన నగర యోగి వెలసలోకమునా పూజలిడు పుణ్యపురుషులారా పూజలిడిన ఎంత భుక్తి ముక్తులనిచ్చు విశ్వగాభిరామ వినురవేమా. అరే ఓ ఇదరా, వాళ్ళకి మమ్మల్ని చూపించి భయపెట్టు జా. జీ సర్కార్, ఇప్పుడే చేస్తాం. మిమ్మల్ని మీరంతా ఇటు వచ్చి ఆయనకు నమస్కారం చేయండి. అరే ఓ కేవరా, అరే మిమ్మల్ని ఆయన ఎవరనుకుంటున్నారు? ఢిల్లీ సుల్తాన్ ప్రతినిధి మీరు జుమ్లా దొరగా, వచ్చి తలలు వంచి ఆయనకు నమస్కారం చేయండి. మేము చెయ్యం. చెయ్యకపోతే చస్తారు. చచ్చినా చెయ్యం. అరే ఓ, వాళ్ళకి మమ్మల్ని చూసి పీకల్ చేయటం లేదు. జరా దేకో. ఏ చూడండి రా, మొక్కకపోతే పోయారు, కనీసం భయపడినట్టు నటించండి రా. భయం ఎందుకు? మాకు భయం అన్నది తెలియదు. అరో ఎదరా, నీకు ఎట్లా చెప్పాలో తెలియదు, మేము చెప్తాం చూసుకో. దేఖో మై మీర్ జుమ్లా హూ, ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబ్ కీ ప్రతినిధి హూ. మేరకు సలాం కరో, మేరకు సలాం చేసినట్టయితే మీరు ఢిల్లీ సుల్తాన్ కి సలాం చేసినట్టు. అందుకోసానికి చెప్తున్నా, మీరు మాకి సలాం చేయండి. మేము చేయం. మరి ఒక పారి చెప్తున్నాను చూడు, మీది మతమన్నా మీది రాజ్యమన్నా మాకు చాలా ప్రేమ, అందుకోసానికి అడుగుతున్నాను, సలాం కరో ముజే. నహీ కరేగా, నహీ కరేగా, నహీ కరేగా, నహీ కరేగా, నహీ కరేగా. అరే ఎందుకు రా మీకు అంత పగరు? మా దగ్గర అధికారం ఉంది, రాజ్యం ఉంది, పలుకుబడి ఉంది, మీ దగ్గర ఏముందిరా అంత పగరు? మా దగ్గర వేమన పద్యం ఉంది. పద్యం బోల్తే షాయిరీ, షాయిరీకి ఇంత పగరు వస్తా? అది పగరు కాదు, ఆత్మవిశ్వాసం. న్యూనతాభావం పటాపంచలై హిమాలయం అంత ఎత్తు ఎదిగిన ఆత్మవిశ్వాసం, అది మాకు వేమన పద్యం వల్ల వచ్చింది. అచ్చా, వేమన పద్యంలో ఏం చెప్పినాడు? మీకు అంత ఆత్మవిశ్వాసం ఎట్టా వచ్చింది? అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. కంచు మోగునట్టు కనకంబు మోగునా, వా వా వా, బోత్ అచ్చా, బోత్ అచ్చా. బ్రహ్మ యవని కొడుకు పరికింపగా భువి, విష్ణు యవని కొడుకు వెలయజూడ, శివుడెవని కొడుకు సిగ్గెరుగరు జనుల్, విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మ యవడి కొడుకు, విష్ణు ఎవడి కొడుకు పరికింపగా, శివుడు ఎవడి కొడుకు? యాల్లా, నీకు తండ్రి ఎవరు బాయ్? బాతచ్చా, బాతచ్చా. కాబట్టి మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళంతా ఒక్కటే అని చెప్పి మాలో ఆత్మవిశ్వాసం కలిగించి న్యూనతాభావాన్ని పోగొట్టిన వాడయ్యా మా వేమయ్యా. చిన్న కులస్థులమైన మా బతుకుల్ని కూడా తాటాకుల మీద గెక్కించిన పుణ్యాత్ముడయ్యా మా వేమయ్య. అతని దయవల్లే మేము నలుగురిలో ఇంత మర్యాదగా గౌరవంగా బ్రతకగలుగుతున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు ఇటువంటి పద్యాలు చెప్తున్నాడని మా వేమయ్యను తిట్టిపోస్తున్నారు. వారు ఎవరు తిట్టిపోయినకి? అరే ఇంత మంచి మంచి పద్యాల్ని చిన్న చిన్న పదాలతో చెప్తూ జనాల్ని చైతన్యవంతం చేస్తుంటే వారు తిట్టిపోస్తారు? మేమున్నాం, మా ఢిల్లీ సుల్తాన్ రక్షణగా ఉంటాడు, మీరేం పికప్ చేయకండి. ఎంత మంచిగా చెప్తున్నాడు. మక్కాకు పోనేలా మరి తిరిగి రానేలా,
ఏకమైన కర్త ఎందులేడు. అరే మంచి మంచిగా పద్యాలు చెప్తున్నాడు పద్యాలు చెప్తున్నాడు అంటే మక్కకు పోవద్దంట. మీవేమన్నా అరే ఓ మీరు మా మతంని మీరు మంచిగా చూసి ప్రేమించగలం, మేము మిమ్మల్ని మంచిగా చూస్తాం గౌరవిస్తాం. మాది మతంని హీనం చేస్తే మాత్రం నరికి నరికి పోగులు పెడతాం. సర్కార్ జరూర్ చెయ్యాలి, లేదంటే ఈ పద్యం జనంలోకి వెళితే మీ మతం హీనమవుతుంది సర్కార్. ఇప్పుడు సంజాత ఉంది, ఇటువంటి చిన్న చిన్న పదాలతో పద్యాలని చెప్పి జనాలందరినీ కూడా తీసుకొని ఢిల్లీ సుల్తాన్ని గద్దదించి తాను ఎక్కాలని చూస్తున్నాడా? నీవేమన్నా అరే ఓ వేమనని పట్టి బంధించి తీసుకురండి, ఇక్కడనే ఉరిదేద్దాం. మా వేమయ్యకు రాజ్యాల మీద రాజభోగాల మీద వ్యామోహం లేదు. మరి ఇటువంటి పద్యం ఎందుకు చెప్తున్నట్టు? మాది మతం గురించి మంచిగా చెప్తే సన్మానం చేయిస్తాం సత్కారం చేయిస్తాం గజారోహణం ఎక్కిస్తాం. మాది మతంని కింద పరిస్తే మాత్రం వదిలేది లేదు. సర్కార్ ఎవరికి అర్థం కాని పద్యాలు రాసి గండపిండేరాలు తొడిగించుకుని గజారోహణ సన్మానాలు చేయించుకుని సంస్కృత వనంలో విహరిస్తున్న సాహితీ మత్తేప భక్తి కోసం ముక్తి కోసం భక్తి కోసం రాస్తే వేషంలోను భాషలోను అతి నిరాడంబరుడై పట్టు పీతాంబరాలు పక్కన పెట్టి గోచి పాట ఒంటికి చుట్టుకుని ప్రజల విముక్తి కోసం రాస్తున్నాడు మా వేమన్నా. దేవ భాష కన్నా దేశ భాష దేశీయ యాస గొప్పదని నిరూపిస్తున్నాడు మా వేమన్న. భావనా సామ్రాజ్యం ముందు మీ ఢిల్లీ రాజ్యం ఒక లెక్క. కాలచక్ర భ్రమణంలో చిరస్థాయిగా నిలిచేది మీ సుల్తాను తల మీద ఉన్న స్వర్ణ మకుటం కాదు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అన్న మా పచ్చ సాహిత్య మకుటం. సర్కార్ మా వేమయ్య ప్రజల కోసం ప్రజల భావ విముక్తి కోసం పద్యాలు చెప్తున్నాడే తప్ప రాజుల కోసం రాజ్యాల కోసం కాదు. నిజాన్ని రాజ్యాన్ని రాజభోగాల్ని ఎడమకాలితో తల్లి ఒక యోగిగా మారాడు మా వేమయ్య. ఒక రాచబిడ్డ ఏమన్నా రాచబిడ్డ? అవును, కొండవీటి దుర్గాధిపతి అనవేమారెడ్డి అనుంగు సోదరుడు మా వేమారెడ్డి. మహారాజా, పరాయి పాలకులు మతాలు మనపై ఎన్నిసార్లు దండెత్తినా మహోన్నత విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు వారి ఏలుబడిలో నిక్షేపంగా ఉన్నాం. మనమంతా గర్వపడేటంత విశిష్టత ఉంది విజయనగర స్థాపకులైన హరిహర బొక్కరాయలు. ఉత్తరాది అంతా తుగ్లక్ పాలనలోకి వెళ్ళిపోయినా దక్షిణాపదం మాత్రం హంపీని స్థావరంగా చేసుకుని హిందూ రాజ్య నిర్మాణం జరిగింది. మరోవైపున గోల్కొండ నవాబులు దక్కన్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. తిరుమలరాయలు కాలధర్మం చెందిన వారి ముగ్గురు కుమారుల్లో శ్రీరంగరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని తెలుగు ప్రాంతాన్ని, రామరాయలు శ్రీరంగపట్నాన్ని కేంద్రంగా చేసుకుని కన్నడ ప్రాంతాన్ని, వెంకటపతిరాయలు చంద్రగిరిని రాజధానిగా చేసుకుని ద్రవిడ ప్రాంతాన్ని పరిపాలిస్తూ మనకు తెలుసు. పోతే మరో ముఖ్యమైన విషయం ఆ జగ్గరాజు ఉదంతం. గురుదేవ, ఆ జగ్గరాజు పేరు తెలవకండి, నా రక్తం ఉడికెత్తుతున్నది. ఈ రోజున మనం చక్రవర్తి లేని దుస్థితిలో ఉన్నామంటే వాడే కారణం, వాడి పేరు తెలవటానికి కూడా వీల్లేదు. శాంతించండి గోపాల వర్మ, మీ ఆవేశానికి కారణం నాకు తెలుసు. ఇంకెక్కడ శాంతి గురుదేవ, మన శ్రీరంగరాయల కుటుంబాన్ని ఆ జగ్గరాజు చంపి ఉండకపోతే ఇటు తెలుగు నేల అటు ద్రవిడ భూమి ఎంతో సుభిక్షంగా ఉండి ఉండేవి. నిజమే,
ఉత్తర ఆర్కాట్ జిల్లాలో మహమ్మదీయుల వశం కావడంతో మూడవ రంగరాయలు మైసూరుకు పారిపోయాడు. దాంతో అఖండ విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతాలను ఓ పక్క గోల్కొండ నవాబులు, మరోపక్క ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ రాజకీయ అస్థిరతను చూసి ఆ నవాబుల ప్రతినిధులు పాలెగాళ్లు చేసే ఆగడాలకు, అరాచకాలకు, అన్యాయాలకు అంతం లేకుండా పోయింది. ఇక ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియక తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవతుకుతున్నారు. ప్రభు, ప్రజలను కాపాడండి ప్రభు, ప్రజలను రక్షించండి, ప్రజలకు భద్రత కల్పించండి ప్రభు, ప్రజలకు భద్రత కల్పించండి. శాంతించండి గోపాల వర్మ, శాంతించండి. ప్రజల ప్రాణాలకు మేము రక్షణ కల్పిస్తాం. మేము సామంతులమైన నవాబు ప్రతినిధుల వలన, పాలెగాళ్ల వలన ప్రజలకు ఏ అపాయం రాకుండా మేము కాపాడుతాం. కొండవేటి దుర్గాధిపతిగా మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ప్రభు, కానీ నాది ఒక మనవి. ఏమిటది చెప్పండి. మానవ ప్రయత్నానికి తోడు దైవ కృప తోడు కావాలి. మన కొండవీటి కులదేవత కరుణా కటాక్ష వీక్షణాలు తమపై, తమ వంశజులపై ప్రసరించాలి. అందుకు అమ్మవారి ముఖ్యర రాణి నరసింహమ్మ గారు ధరించవలసిన మహోత్సవం ఇంతవరకు జరిపించలేదు. ఆ ఉత్సవాన్ని జరిపించి అమ్మవారి ముఖ్యరను రాణి నరసింహమ్మ గారికి అలంకరింపజేస్తే మీకు, రాజ్యానికి, ప్రజలకు సకల శుభాలు కలుగుతాయి. కొండవీటి వంశపు కోడలు అమ్మవారి ముఖ్యర ధరించినంతకాలం అంతర్బహిర్ శత్రువులు ఎవరు ఏమీ చేయలేరన్నది సత్యం. అమ్మవారి రక్షాకవచమై రాజ్యాన్ని, రాణిగారి పసుపు కుంకుమల్ని కాపాడుకుంటుంది. మీ ఆజ్ఞ మాకెప్పుడూ శిరోధార్యమే. అవశ్యం ముఖ్యర ధారణ మహోత్సవానికి ముహూర్తం నిర్ణయించి తగు ఏర్పాట్లు కావించండి గురుదేవ. అవశ్యం మహారాజా. గోపాల వర్మ, చిత్తం. మహారాజా, నాది ఒక చిన్న మనవి. ఏమిటది చెప్పండి. మీరేమీ అనుకోనంటే సందేహిస్తారెందుకు చెప్పండి. యువరాజు వేమారెడ్డి గారి గురించి ఏమేమో వింటున్నాం. మా దృష్టికి వచ్చింది, ఎలా మందలించాలో అర్థం కావడం లేదు గురుదేవ. మొక్కలోనే తుంచకపోతే పెదప విచారించుకోవాల్సి వస్తుంది మహారాజా, ఆలోచించండి. ఆలోచిద్దాం. ముందు మీరు ఈ మహోత్సవానికి ఏర్పాట్లు కావించండి గురుదేవ. అవశ్యం మహారాజా. అర్థం తెలుసునా? సరసులేదుకున్నాను, బాగులు కూడా. అయినా మీ మనసులోని భాష తప్ప నాకే భాషకు అర్థం తెలియదు స్వామి. హాయిని కలిపే ఈ ముద్ద మందారాలు లయగా తలడూపుతుంటే నాలో కవితావేశం ఉప్పొంగుతుంది. మందార
మదని కుమారి అవత సైరంద్రి నను సుబలికే బృందముల్ నీ యశో బృందగారము సల్పి వంది మాగధులౌతు వరలు చుండే చిలకలు రుక్కులు పలుకుతూ చిలుకలు పలుకుతూ అక్షతల్ తల నుంచి పౌరాణత్వ మందేకి నాట్యముతో విద్వాంసులై కొలువు ఈ వసంత సామ్రాజ్యము నేలు నట్టి రాజ్ఞి గైకోము ప్రేమ సామ్రాజ్య పీఠి వాడి చూపుల చూపుల కోడి నిలిచి వేమనార్యుడు పాడే నీ ప్రేమ గీతి ఉత్సవంలో నృత్యం చేయడానికి రమ్మని ఆజ్ఞాపించారా ప్రభువులు? అక్కడ ఏం చేస్తారు స్వామి? అది మా కొండవీటి వారి వంశానికి ముఖ్యమైన పండుగ. మా కులదేవత త్రిపుర సుందరీదేవి అమ్మవారి ముఖ్యరను మా అమ్మ మా వదినమ్మకు అలంకరిస్తారు. ఆ ఉత్సవంలో నువ్వు నాట్యం చేస్తావు అన్నమాట. చూస్తాను, నా చూపుల బాణాల నుండి తప్పించుకుని ఎలా నాట్యం చేస్తావో నేను చూస్తాను. Thank you.
ಸಹವತು ಸಹ ನೌಗುಣಸ್ತು ಸಹ ವೀರ್ಯಂ ಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಮಹಾರಾಜ, ಕೊಂಡವೀಟಿ ರೆಡ್ಡಿರಾಜುಲಕು ಕುಲದೈವಂ ಆ ತ್ರಿಪುರಸುಂದರಿ ದೇವಿ. ಆ ತ್ರಿಪುರಸುಂದರಿ ದೇವಿ ಮುಕ್ಕಿನನು ಮಹಾರಾಣಿ ನರಸಿಂಹಾಂಬಾದೇವಿ ಗಾರು ಧರಿಸಿದಂ ವಲ್ಲ ಈ ಕೊಂಡವೀಟಿ ಸಾಮ್ರಾಜ್ಯಂ ಸಸ್ಯಶ್ಯಾಮಲಮೈ ಸುಖಶಾಂತಲತೋ ಅಜರಾಮರಂಗ ಅಲರಾಡುತ್ತದೆ. ಅಮ್ಮ ಶುಭಮಸ್ತು. ಪ್ರಾರಂಭಿಸಿ. Thank you.
సహబాష్ విశ్వదాస్ సహబాష్, నీ కళగానం కళ్యాణి రాగమై సామవేద సుధాలహరిలో తేల్చింది. నీ నాట్యం నిగమార్థ స్ఫురణమై రసాంబుధిలో ఓలలాడించింది. నాదము సామవేదము సునర్తన రీతి కళార్ప సవ్యజుర్వేదము సాహితీ ప్రచిత విస్తృత నైపుణీ ఏపుజోప ఋగ్వేదము సత్య ఋగ్వేద వివృద్ధ రసంబుధితేను వేదమధర్వన స్ఫురణ వేతవు ధన్యవు నాట్య సుందరీ పసుపు పారాండుల దిన పాదయుగళి కదలు చోళ్ళు గల్లంచు గజ్జలా అలల కైవడి హస్తం బులాడుచుండ నాట్యవేదిక పల్చను నటి ఒకర్తే రాను వీడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మీరేం ఆందోళన చెందకండి ప్రభు, ఆ పెళ్ళేదో చేసి ముక్కున తాడు వేస్తే వచ్చే ఇల్లాలే అంతా సరిచూసుకుంటుంది. ఈ లోకం మన పరువు పోతుంది. 10 మందిలో వేష్యపైన పద్యాలా? చిచి, భూమిలే చిన్న వయసుని ఎంత సర్దుకు పోదామన్న మనసు అంగీకరించడం లేదు. గట్టిగా మందలించాలంటే మధ్యలో మీ గారాభం ఒకటి. అమ్మో, వేమయ్య మనసు నొచ్చుకుంటే నేను సహించగలనా? నాకు మరిదైనా బిడ్డైనా వేమయ్యే కదా. అయినా మీరు మాత్రం తక్కువ తిన్నారా? నాదము, మేము మహారాజును కళాకారులను ప్రోత్సహించడం మా బాధ్యత. ఆహా, అయితే వేమయ్యను మందలించడానికి ప్రయత్నించండి, మీకు చేతనవుతుందేమో. అవును, అది నిజమే. వాడి కళలో నాకు మా తండ్రి కనిపిస్తాడు. నాకు నా కొడుకు కనిపిస్తాడు. నాకు మాత్రం ఎప్పుడు చూసినా వేమయ్య వేసింటిలోనే కనిపిస్తాడు. రండి గురుదేవ. ఆ విషయం చర్చించడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది. చర్చించడంతో వదిలేయకూడదు, ఏదో ఒకటి చేసి వేమయ్యను ఆ వేశ్య నుండి దూరం చేయాలి. చూడండి, మీరెంత గట్టి ప్రయత్నం చేసినా పర్వాలేదు, కానీ వేమయ్య మనసు మాత్రం నొచ్చుకోకూడదు. మీరు క్షమిస్తాను అంటే ఒక మాట చెప్తాను. చెప్పండి. ఈనాటి వేమయ్య పరిస్థితికి రాజదంపతులు ఇద్దరు కారణమే. క్షమిస్తామని మాట ఇచ్చారు. చెప్పండి. ఏనాడు అతన్ని కట్టడి చేశారో చెప్పండి. చిన్నప్పుడు రాజభవన్ వదిలి బయటకు వెళ్తుంటే ఆంక్షలు విధించారా? లేదే.
చిన్న పెద్ద తేడా తెలియకుండా అన్ని కులాల యువకులతో కలిసి తిరుగుతుంటే వద్దని వారించారా? లేదే గురుకులానికి వెళ్ళనని మొండికేస్తే వెళ్ళి తీరాలి అని ఆజ్ఞాపించారా? లేదు. అతని వేషభాషల్లో, ఆలోచన రీతిలో ఒక రాచబిడ్డ కన్నా సామాన్య లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురుదేవ, మీకు మాత్రం తెలీదా, ఢిల్లీ పాలకుల దండయాత్రలు, విజయనగర సామ్రాజ్య అనిశ్చిత స్థితి, వీటన్నిటి మధ్య కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోయాను. అయింది, అదో అయింది. ఇకనైనా వాడిని దారిలో పెట్టకపోతే మనకు దక్కడు. అంతేకాదు మహారాజా, చక్రవర్తుల ధోరణులు మీరు గమనిస్తూనే ఉన్నారు. నిస్సంతులైన సామంతుల్ని నిస్సంకోచంగా తొలగిస్తున్నారు. ఉన్న ఒక్క తమ్ముడు బాధ్యతారాహిత్యంగా ఉన్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏ పాలికరాడి కన్నైనా మన దుర్గం మీద పడిందే అనుకోండి. ఇవన్నీ జరుగుతాయని కాదమ్మా, జరగటానికి అవకాశాలు ఉన్నాయి అని. అదే ఏమైనా మీకు చేదోడు వాదోడుగా ఉన్నాడనుకోండి, చూసేవారికి సాక్షాత్తు రామలక్ష్మణులా కనిపించదు. పక్కన సీతమ్మవారిలా మీరుండనే ఉన్నారు. ఆపై త్రిపుర సుందరీదేవి దయ, బ్రాహ్మణుల దీవెల్లో మీకు మెండుగా ఉన్నాయి. సరే, మీరు ఎలా ఆదేశిస్తే అలా ఆచరిస్తాం. ఏదో ఒకటి చేసి వేమయ్యని ఆ వేశ్య నుండి దూరం చేయండి. చేయాల్సింది వేమయ్యను వేశ్య నుండి దూరం చేయటం కాదు, ఆ వేశ్యనే వేమయ్య నుండి దూరం చేయాలి. తప్పకుండా చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. కాలక్షేపం చేస్తుంటే సంసారం సాగేది ఎట్టాగే? అయినా మన సంప్రదాయం ఏమిటి, మగవాడు కనబడితే పీల్చి తిట్టి చేయాలి. నిన్న ఇచ్చాడు కదా అని ఈరోజు అరగడం మానేస్తావా? ఏ రోజుకి ఆ రోజే పరగడుపు. ఎంత తిన్నా మన ఆకలి తీరకూడదే తల్లి. మాకేం లోటు వచ్చింది చెప్పు. ఏమి లోటు వచ్చింది అనాలా నెమ్మదిగా అడుగుతావేమిటే? రేపు నీకు వయసు మళ్ళితే అతగాడికి మనసు మళ్ళుతుంది. ఆయన గారికి పెళ్ళయి పెళ్ళాం కాపురానికి వస్తే నీ ముఖం చూస్తాడా చెప్పు. ఇదిగో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలమ్మా. అమ్మా, నీకు అలాంటి భయాలు ఏమీ అక్కర్లేదు. ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. మనసు ప్రేమ వచ్చే 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 నీ దొంపదేగా. ఇవి మనం మాట్లాడాల్సిన మాట్లాడే. ఏమ్మా, మన మనుషులం కదా, మనకు మనసు ఉండదా? చూడమ్మా, మనసా వాచా కర్మన ఈ జన్మకు నేను వారికి అంకిత. ఇతను నాకేం చెప్ప వెళ్ళు. అక్కడ ఆయన అంతేనట, ఎవరు ఏం చెప్పినా విండట, తనకు తోచిందే చేస్తాడట. ఇక్కడ ఈవిడా ఇంతే, ఎవరి మాట విందో. అంతగా ఒకరి కోసం ఒకరైన వాళ్ళు పెళ్లి చేసుకుని ఒకటైపోవచ్చుగా, అప్పుడు నాకే బెంగా ఉండదు. అమ్మా, ఆయన తాడి కట్టకపోయినా నన్ను ఆది కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. మాకు మనుషుల మీద తప్ప మంగళసూత్రాల మీద మంత్రాల మీద నమ్మకాలు లేవు. ఏమిటమ్మా, మంగళసూత్రం మీద నమ్మకం లేదా? ఒకవేళ మనకున్నా అది మన కులానికి పనికిరాదులే అమ్మా. ఇంకేమన్నా, నిన్ను ఆలి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడా? ఒసే పిచ్చి తల్లి, ఎవరైనా వేశ్యను ఉంచుకున్నాము అంటారే కానీ తాడు కట్టే
నలుగురిలో తలెత్తుకు తిరిగే గౌరవాన్ని ఇచ్చేది ఎవరే పిచ్చిమహువ. మొన్న నువ్వే చూసావుగా రాణి నరసమాంబాదేవి, అదేనే ఆ ఇంటి పెద్ద కోడల ముక్కుకి అమ్మవారి ముక్కర్ని అలంకరిస్తుంటే ఆ సభలో నువ్వు నృత్యం చేసావు, అదేనే ఆలికి వెలయాలికి ఉన్న వ్యత్యాసం. ఆ వ్యత్యాసం నేను చెప్పేస్తాను. గురుగారు రండి రండి కూర్చోండి. వారు మా ఇంటికి రావడం రాజకార్యం మీద వచ్చాం మీ సహాయం కోసం. మేము చేయగల సహాయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో సకల కళలు కళకళ్ళ అనే విషయం మీకు తెలుసు. కళాకారులు కళావంతులు అంటే మీరు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. అవును గురుగా, ఆ రోజుల్ని ఆ ప్రభువుల్ని ఎలా మర్చిపోగలని చెప్పండి. ఆ ప్రభువుల వారసుడు శ్రీరంగరాయలు మైసూరులో ఉన్నాడు. అతన్ని తుదముట్టించాలని జగ్గరాజు సుల్తానులతో చేతులు కలిపినట్లు తోస్తుంది. ఈ నేపథ్యంలో మీ తల్లి కూతుళ్ళిద్దరూ తక్షణమే మైసూరు ప్రయాణం కావాలి. ఎందుకు దేవరా? మీ దేశభక్తిని రాజభక్తిని నిరూపించుకునేందుకు. మైసూరులో మీకు సకల వసతులు ఏర్పాటు కాబడ్డాయి. అక్కడ మీరు సుల్తాన్ మనుషుల్ని జగ్గరాజు అనుచరుల్ని మచ్చిక చేసుకుని జరుగుతున్న రాజ్యాంగ మంత్రాంగమంతా ఎప్పటికప్పుడు వేగుల ద్వారా కొండవీటి మహాప్రభువులకు తెలియచేయాలి. ఒక్కసారి నా బిడ్డ మొహం చూడండి. ఇంత రాజకార్యాన్ని భుజాన వేసుకుని అనుభవం వయస్సు దానికి ఉన్నాయా చెప్పండి. రాజబిడ్డను కొంగును కాట్టుకోవటానికి మాత్రం తగిన వయస్సు అనుభవం ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయం కొండవీటి ప్రభువులు అనువేమారెడ్డి స్వయంగా నాతో చెప్పిన బాధ్యత నెరవేర్చి మీ కులభక్తిని రాజభక్తిని నెరవేర్చుకుంటారో తిరస్కరించి కొరత వహించుకుంటారో అది మీ ఇష్టం. ఇది కొండవీటి ప్రభువుల ఆజ్ఞ. మీ ఆజ్ఞ చెల్లదు గురుదేవ. ఏమయ్యా? విశ్వదను నా నుండి దూరం చేయడానికి రాజగురువులు పన్నిన పన్నాగమని పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నేను గ్రహించగలను గురుదేవా. ఏమయ్యా, ఒక రాజగురువుతో ఇలా మాట్లాడుతూ ఏం భావ్యం కాదు? ఒక స్త్రీ జీవితంతో ఇలా ఆడుకోవటం కూడా భావ్యం కాదేమో. నా మాటల్లో రాజ్య క్షేమం రాజ్య సంక్షేమం ఇమిడి ఉన్నాయి. పతనమైపోతున్న శక్తుల్ని ఏకీకరణ చేసి హిందూ సామ్రాజ్య పునరుద్ధరణ చెయ్యాలి. పునరుద్ధరణ చేసి ఎవరిని ఉద్ధరిస్తారు గురుదేవా? ఛాందసభావాలు పెచ్చరలటానిక, కులతత్వం కోకటి వేళ్ళు పాతాళం వరకు పాతుకుపోవడానిక ఎవరిని ఉద్ధరించడానికి మీ పునరుద్ధరణ? నాకు ఈ దేశం పట్ల ప్రేమ ఉంది, కానీ ఈ రాజ్యాంగాన్ని నడుపుతున్న మీ పట్ల మాత్రం గౌరవం లేదు. మమ్మల్ని ఇలా సామాన్య పౌరులుగా బ్రతకనివ్వండి. ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాను, అడ్డుపడి అభాసుపాలు చేయకండి, వెళ్ళండి వెళ్ళండి. నాకోసం రాజగురుని ఎదిరించా? నీ కోసం రాజగురువునే కాదు ఎవరినైనా ఎదిరిస్తాను. మొన్న సభలో నీ నృత్యానికి పరవశుండయ్యా, దేవి గారికి కానుకను తెచ్చాను. కానుకే త్వరగా తీసుకోవే తల్లి, నీ కథలే మొహమాటం. అల్లుడు గారు తెచ్చారంటే అదేదో గొప్ప కానుకే అయ్యి ఉంటుంది. అమ్మో అమ్మో హారో అల్లుడు గారు, మీ చేతులతో మీరే స్వయంగా అమ్మాయి కలకరించండి, నా మురిపని తీరుతుంది. హారానికే కాలొచ్చిందో తల్లి. అయినా మీ మధ్యలో పానకొండ పుడకలాగా నేనెందుకు పోతున్నా. అమ్మాయి అమ్మాయి, అల్లుడు గారికి వాళ్ళ భోజనం ఇక్కడే అని చెప్పు, కాదంటే నన్ను తంపు తిన్నట్టే. ఏమో అనుకున్నాను, మీ అమ్మ మనసు కూడా బాగా విశాలమైంది. అయినా మొన్న సభలో నృత్యం చేస్తుంటే ఏమిటా చూపులు చిరిపి చేస్తుంది, అందరూ నన్ను చూడక్కర్లేదా? ఏమో విశ్వరా,
నువ్వు నా కన్నడ ముందుంటే నాకు ఇంకెవ్వరూ కనిపించదు. ఎటు చూసినా నువ్వే మనసున ఏది కలుగునో అదే, మనసున ఏది కలుగునో అదే, మానక కన్నుల యందు తోచు నిన్న నయము నా మది నిల్పుట అన్యము కన్నులకెట్లు తోచు నా మనసకు కన్నే కన్నదుట మన్మథ పాడము నేనెనయక మిన్నకుండ రసహీనుడనే ప్రియా మంజు భాషిణి నా ఇంటికి వచ్చి నన్ను బయటకు పోమంటావా? నువ్వు బయటకు ఏమయ్యా? వదిన మనల్ని ఉన్న పలగా తీసుకురమ్మన్నారు. ఎందుకు? ఏమో, నువ్వు వచ్చినంత వరకు భోజనం కూడా చేయనని చెప్పారు. అక్కడ రాజగురువు నీలకంఠ శాస్త్రి ఉన్నారా? ఉన్నాడా, నిప్పులు జరుగుతున్నాడు. వంప తీసి నీ మీద కాదు కదా. వెళుతూ మాట్లాడుకుందాం. విశ్వరా, ఇంతవరకు వెళ్ళొస్తాను. ఏమిటి ఈ మధ్యలో నీ ప్రవర్తన ఏం బాగుండటం లేదు? ఏమైందట? ఏమైందా? మొన్న సభలో రాజగురువును రాజును రాష్ట్ర జనులు తల్లి పెంచిన వదిన తనను సభను భోగకాంతను ఆనీతి పొగట తగునే మెత్తవత్తునే మెత్తవత్తునే కోటికి వచ్చినట్లు ఒక మేచి పట్ట పుష్పంతో అలంకరిస్తావా? సవాసం ఆమె ఇంట్లో కాపురం పెడతావా? అభిరామ్, ఏ రంగుదు మనసున నెద్దితోచు అద్ది సూటిగా మాటల ననుట ఒకటే మనసు మాటున దాచుట మాట మార్పు ఆత్మవంచన మోసముల ననుట నెరుగా గుద్దినట్లు సూటిగా మాట్లాడటమే నాకు తెలుసు. అది ఒక గొప్ప ఘనకార్యం అనుకుంటున్నావు కానీ అది లోక విరుద్ధమయ్యా. నేను లోకంతో సంబంధం కలిగిన పారలౌకికుడిని కావాలని నా కోరిక. ఆహా, అంతటి పారలౌకిక కాంక్ష ఉంటే ఒక వేశ్య పట్ల ఆకర్షితుడు అయ్యేవాడివే కావు. ఇచ్చివాడ అభిరామ్, ఆడుదాని చూడ అర్థంబు చూడ బ్రహ్మకై నన్ను పుట్టు రిమ్మ తెగులు కామి అయిన జనుడు ఘనుడుగాడాయనే కామిగాడే కృష్ణస్వామి ముందు కామిగాడే
త్వరగా గమనించిన వైశిష్ట్యం ఏమిటో? సౌందర్యమా యవ్వనమా? కాదు, ఏదో తెలియని జన్మ జన్మల బంధం. అబ్బో, పాపం చాలా ముదిరింది. ఏమయ్యా, నీవు రాత బిడ్డవు, అది మర్చిపోకు. ఆమె వేశ్య. అభిరామ్, ఆవిడ వేశ్య అయినా నేను రాచబిడ్డనైనా ఇరువురము మనుషులమే కదా. ఆవిడ స్త్రీ, నేను పురుషుడను, అంతే. ఇంకా నాకేం చెప్పకు. ఏమయ్యా, నీవు సకల ఆభరణాలతో, పట్టు పీతాంబరాలతో, సకల సౌభాగ్యాలతో ప్రతిరోజు నా కలదు ఉండాలయ్యా, అదే నా కోరిక. అలాగే లేవయ్యా. అమ్మా త్రిపుర సుందరి మాత, బిడ్డలు లేని నాకు వేమైన బిడ్డగా అనుగ్రహించావు. గారాభం చేయటం వల్ల బిడ్డలు చెడిపోతారన్న అపప్రద నాకు కలగ చేయి తల్లి. నా బిడ్డ వేమైన చల్లగా చూడు. అమ్మా, ఇదిగో మా వేమారెడ్డి గారు. నగరంలో క్షణం తీరిక లేకుండా రాజకాలను బ్రుక్తెలుతుంటే మీ మాట గుర్తు చేసి మరీ తీసుకొచ్చానమ్మా. వేమయ్యా, రాజగురువుని అవమానించావా? ఎందుకు వేమయ్యా ఇలా తయారవుతున్నావు రోజు రోజుకి? నా పెంపకంలో లోపమా? అమ్మా త్రిపుర సుందరి మాత, ఏమిటి తల్లి నాకు ఈ పరీక్ష?